నమస్కారం అండి. ఆహారం విహారం ఛానల్కి స్వాగతం. వ్యాధి వాళ్ళకు ఇవి చిరుధాన్యాల పిండి. అట్లయినా పోసుకోవచ్చు, రొట్టెలైనా చేసుకోవచ్చు. ఇందులో చిరుధాన్యాలు ఏమేమి కలపాలంటే రాగులు, జొన్నలు, గోధుమలు, కొంచెం మినపప్పు, కొన్ని మెంతులు, ఇవన్నీ గోధుమలు జొన్నలు సమపాలలో కలిపి, రాగులు కొంచెం తక్కువ కలిపి, కొన్ని చెంచడు మెంతులు చెంచడు మినపప్పు కలిపి ఇవి పిండి పట్టించుకోవాలను. పెద్దవాళ్ళకు ఇది అట్లు పోసుకొని తింటే మెత్తగా ఉంటుంది, షుగర్ తొందరగా కంట్రోల్ అవుతుంది. ఇందులో చెంచడు జీలకర్ర, ఒక 5-6 రిబ్బలు, 1 పావు సరిపిండికి 5-6 రిబ్బలు ఉల్లిపాయలు లేని చో దంచి కూడా వేసుకునేవాళ్ళను, వేసి కలపవాలను. చిక్కడి చూడ కూడా వేసుకొని కలుపుకుంటే కొంచెం పెరుగు పోసుకున్నా మెత్తగా ఉంటుంది, నోట్లో వేస్తూ కరిగిపోతుంది. అట్లా దోసల పిండిలాగా కలుపుకోవాలను. స్పూన్ ఉప్పు ఇంకా కొద్ది పెరుగు కూడా పోసుకోవచ్చు మెత్తగా ఉండటానికి. చాలా మెత్తగా ఉంటుంది. తర్వాత పొయ్యి వేసి ఇందులో కొంచెం నూనె వేసి పేనంలో కొద్దిగా నూనె వేసి వేడి అయిన తర్వాత స్టవ్ మీద పేనం పెట్టి కొద్దిగా ఎక్కువ మంట మీద ఫస్ట్ పోసి తర్వాత చిమ్చేయవలెను. పై మీద పెట్టి దోశ వేయవలెను. ఇది కొంచెం కాలిన తర్వాత తిని మరలేసి రెండు తింటే సాయంత్రం వరకు కూడా ఉండవచ్చు. ఇలాగే ఇంకొక దోశ వేసుకుందాము. ఇలాగే కొద్దిసేపు ఉంచి నూనె వాడని వాళ్ళు ఉట్టిగా కూడా కాల్చుకోవచ్చు. ఇది అయిపోయినది. ఇది తీసి సర్వింగ్ ప్లేట్లో వేసుకుందాం. ఈ దోశలు షుగర్ వాళ్ళకు ఇవే కాదు, పిల్లలు కూడా అందరూ చిన్న పెద్దలు అందరూ తింటే ఆరోగ్యం బాగుంటుంది. చిరుధాన్యాల దోశ మీరు కూడా ట్రై చేసి తీసుకొని తినండి.